సార్ నమస్తే. ఈరోజు ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ గారు ఎన్నికల షెడ్యూల్ ప్రకటించారు. ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన వెంటనే ప్రభుత్వ అధికారులతోటి సమావేశం వీడియో కాన్ఫరెన్స్ ఏర్పాటు చేయడం కోసం ప్రయత్నం చేశారు. దానికి సాంకేతిక కారణాల వల్ల అటెండ్ కాలేకపోతున్నట్లుగా అధికారులు ప్రకటించారు. ఆ వీడియో కాన్ఫరెన్స్కి హాజరు కాలేదు. కానీ టెక్నికల్గా ఏది చెప్పినా మనకు అర్థమవుతుంది ఏంటంటే, ప్రభుత్వం ఏమైనా సరే ఎలక్షన్ జరపకూడదు, జరపడానికి వీలు లేదు, కరోనా అడ్డముంది అనేటటువంటి కారణాన్ని ముందుకు తీసుకొచ్చి చెప్తామండి. అధికారులకి ప్రభుత్వానికిను ఎన్నికల కమిషనర్కి మధ్య జరుగుతున్నటువంటి ఫైట్లో అధికారులు వ్యవహరిస్తున్నటువంటి తీరు భవిష్యత్తులో ఎలాంటి పరిణామాలని దారితీయొచ్చు, దీన్ని ఇలాంటి పరిణామం ప్రజాస్వామ్య వ్యవస్థలో మంచి పద్ధతి అని అనుకోవచ్చా? ఒక రెండు రాజ్యాంగ వ్యవస్థలు అంటే ప్రభుత్వము రాజ్యాంగబద్ధంగా ఏర్పడింది, అదేవిధంగా ఎన్నికల కమిషనర్ కూడా రాజ్యాంగబద్ధంగా ఏర్పడినటువంటి ఒక వ్యవస్థకి ప్రతినిధి. ఈ రెండు వ్యవస్థల మధ్య వివాదం రావడం అనేటువంటిది విచారకరం. అయితే ఆ వివాదం అనేటువంటిది వచ్చింది, ఆ వివాదం వచ్చినప్పుడు ఎవరు సుప్రీము ఏమిటి అనేటువంటి విషయాలన్నీ కూడా సుప్రీంకోర్టు ఇప్పటికే స్పష్టంగా చెప్పింది. ఇప్పటికీ ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఎన్నికల క్రమంలో ఎన్నికల కమిషనరే ప్రధానమైనటువంటి అధికారిగా ఉంటారు తప్ప చీఫ్ సెక్రటరీ లేకపోతే మిగిలినటువంటి వాళ్ళందరూ కూడా ఆయనకి సబార్డినేట్లుగా అంటే సహకరించాల్సినటువంటి వాళ్ళుగానే ఉంటారనేటువంటిది రాజ్యాంగంలో చెప్పినటువంటి అంశం. అందువలన ఆ రాజ్యాంగబద్ధమైనటువంటి ఆ బాధ్యత నుంచి రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఉన్నతాధికారులు కానీ లేకపోతే ఎన్నికల నిర్వహణలో పాల్గొనాల్సినటువంటి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు కానీ రాష్ట్ర ప్రభుత్వం యొక్క రాజకీయ నాయకత్వ కనుసన్నల మేరకు ఎన్నికల కమిషన్కి సహకరించడం లేదు అన్నది మనకి స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఇది ఒక విధమైనటువంటి రాజ్యాంగ సంక్షోభానికి దారితీసేటువంటి అవకాశం. మంత్రులుగా ఉన్నటువంటి వాళ్ళు కూడా తాజాగా మాట్లాడినటువంటి మాటలను చూస్తే కేసు సుప్రీంకోర్టులో ఉంది, సుప్రీంకోర్టు నిర్ణయానికి అనుగుణంగా మేము వ్యవహరిస్తామనే పద్ధతుల్లో మాట్లాడుతున్నారు. అంటే సుప్రీంకోర్టు నిర్ణయం వచ్చేంత వరకు ఎన్నికల కమిషన్ విడుదల చేసినటువంటి నోటిఫికేషన్ని అమలు జరపాల్సినటువంటి అధికార యంత్రాంగం ఏం చేస్తుంది అనేటువంటిది ఒక ప్రధానమైనటువంటి ప్రశ్నగా వచ్చింది. అయితే ఇవాళ అధికార యంత్రాంగంతో జరపాల్సినటువంటి సమావేశాన్ని సాంకేతిక కారణాలని సాకులుగా చూపి సాంకేతికంగా సాధ్యం కాలేదనేటువంటి పేరుతోటి వాళ్ళు అధికారులు సమావేశానికి హాజరు కాలేదు. అందువలన సాంకేతికంగా హాజరు కానప్పుడు ఎన్నికల కమిషనరు వారి మీద ఎటువంటి చర్య తీసుకోవడానికి అవకాశం ఉంది లేకపోతే ఎటువంటి చర్య తీసుకుంటారనేటువంటి ఒక ప్రశ్న తలెత్తుతుంది. అందువలన ఇవన్నీ కూడా గవర్నర్కి నివేదించి రాష్ట్ర ప్రభుత్వాన్ని అదేవిధంగా అధికార యంత్రాంగాన్ని ఆదేశించమని ఎన్నికల కమిషనర్ కోరేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. ఇప్పటి వరకు వచ్చినటువంటి వార్తల ప్రకారం గవర్నరు అపాయింట్మెంట్ కోసం వెయిట్ చేస్తున్నట్టుగా మనకి సమాచారం ఉన్నది. అందువలన గవర్నరు ఎప్పుడు అపాయింట్మెంట్ ఇస్తారు, గవర్నర్కి ఎన్నికల కమిషనరు ఏమి నివేదిస్తారు, ఏ చర్యలు తీసుకోమని చెప్పేసి ఆయన సిఫార్సు చేస్తారు ఏమిటనేటువంటిది కూడా చూడాల్సి ఉంది. మరోవైపు సుప్రీంకోర్టులో హౌస్ మోషన్ని తిరస్కరించినటువంటి సుప్రీంకోర్టు సాధారణ పద్ధతుల్లోనే సోమవారం నాడు ఈ పిటిషన్ని రాష్ట్ర ప్రభుత్వ పిటిషన్ని విచారణ జరుపుతామని చెప్పి చెప్పింది. అంటే రేపు ఆదివారం నాడు లేదు సోమవారం ఎప్పుడు ఆ కోర్టు నిర్ణయం వస్తుందో తెలియదు, అప్పటి వరకు ఎన్నికల కమిషన్ ప్రకారం నామినేషన్ల పత్రాలు ఎవరైనా అడిగినా లేకపోతే జారీ చేయాల్సి వచ్చినా అధికార యంత్రాంగం కానీ లేకపోతే ఇవన్నీ కూడా కొన్ని అనేకమైనటువంటి అనూహ్యమైనటువంటి సమస్యలు ముందుకు వచ్చాయి. అందువలన సుప్రీంకోర్టు దాన్ని మొదటి గంటలోనే అంటే సుప్రీంకోర్టు ప్రారంభం కాగానే దానికి తన నిర్ణయాన్ని అది అనుకూలంగా చెప్తుందా లేకపోతే వ్యతిరేకంగా చెప్తుందా అనేటువంటిది మనం ఇప్పుడు ఊహించలేము. కానీ గతంలో ఇచ్చినటువంటి తీర్పులు కానివ్వండి లేకపోతే నిర్ణయాలు కానివ్వండి వాటన్నిటిని చూసినప్పుడు ఒక ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన తర్వాత దాన్ని అడ్డుకున్నటువంటి దాఖలాలు లేవు.
అందువల్ల సుప్రీంకోర్టు ఏ తీర్పు ఇస్తుంది ఏంటి అనేటువంటిది అటు రాజకీయ పార్టీలకి ఇటు ఓటర్లకి అధికార యంత్రాంగానికి కూడా ఒక ఒక ప్రధానమైనటువంటి అంశంగానే ఉన్నది. అందువల్ల ఒకవేళ సుప్రీంకోర్టు కనుక లేదు ఎన్నికల కమిషన్ ఆదేశాలను అమలు జరపాల్సిందే అని చెప్పేసి చెప్పినట్లయితే వెంటనే అధికార యంత్రాంగము రాష్ట్ర ప్రభుత్వము ఆగమేఘాల మీద దాన్ని అమలు జరపాలి తప్ప మరొకటి లేదు. ఒకవేళ అమలు జరపకపోతే ఏమిటి అనేటువంటి ప్రశ్న వస్తుంది. ఎందుకంటే ఉద్యోగ సంఘాలు మేము బహిష్కరిస్తామని చెప్తున్నాయి, అదేవిధంగా వాళ్ళకి మద్దతుగా అధికారంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు లేకపోతే మంత్రులుగా ఉన్నటువంటి వాళ్ళు కూడా చెప్తున్నారు. అందువల్ల ఈ పరిణామాలన్నీ ఏ విధంగా ఉంటాయి, ఏ రూపం తీసుకుంటాయి అనేటువంటిది మనం చూడాల్సిందే. ఎందుకంటే స్వతంత్ర భారత చరిత్రలో ఇంతవరకు ఇలాంటి పరిణామాలు కానీ లేకపోతే ఇలాంటి సమస్య కానీ ఎదురు కాలేదు. అందువల్ల ఇది ఏ విధంగా పరిష్కారం అవుతుంది అనేటువంటి దాన్ని బట్టి రాబోయేటువంటి రోజులకు కూడా ఇదొక సాంప్రదాయంగాని లేకపోతే కోర్టు తీర్పులు ఇచ్చే విధంగా కానీ మారుతుంది అనేది మనం చూడాలి. ఇక్కడ ఇంకోటి ఏంటంటే స్పీకర్ గారు తమ్మినేని సీతారాం గారు కానీ తర్వాత అంబటి రాంబాబు గారు కానీ మాట్లాడేటప్పుడు 2018లో జరగాల్సినటువంటి స్థానిక సంస్థల ఎన్నికలు అప్పుడు జరపకుండా ఇప్పుడు ఈ 3 నెలల్లో జరపకపోతే ఏం పోయింది, వ్యాక్సినేషన్ ఆల్రెడీ స్టార్ట్ అయింది, వ్యాక్సినేషను ఎలక్షన్ రెండు సైమల్టెన్సీగా జరగడం అనేది సాధ్యం కాదు. ఎస్ఈసీ వైఖరి ఎస్ఈసీ ఈరోజు మీడియాతో జరిపిన మీడియా సమావేశం కూడా ఒక రాజకీయ పార్టీ సమావేశం లాగా ఉంది అనేటటువంటి ఆరోపణ వాళ్ళు చేశారు, దాన్ని ఎట్లా? ఇప్పుడు అంబటి రాంబాబు ఒక ఎమ్మెల్యే రాజకీయ పార్టీ ప్రతినిధి, స్పీకరు ఒక అసెంబ్లీ ఒక రాజ్యాంగ సంస్థ ఒక రాజ్యాంగ వ్యవస్థకి ప్రతినిధి. అందువల్ల స్పీకర్ మాట్లాడేటువంటి తీరుకి లేకపోతే అంబటి రాంబాబు గారు మాట్లాడేటువంటి తీరుకి తేడా ఉండాలి. ఎందుకంటే స్పీకర్ స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి ఒక రాజ్యాంగ ప్రతినిధిగాను లేకపోతే కొన్ని ప్రత్యేకమైనటువంటి హక్కులు అధికారాలు కలిగినటువంటి వ్యక్తి. అందువల్ల ఒక రాజకీయ నాయకుడిగాను లేకపోతే మరో విధంగాను మాట్లాడితే ఆ స్థానానికే అగౌరవం తప్ప వ్యక్తులుగా తమ్మినేని సీతారాం గారు లేకపోతే మరొకరు అనేది కాదు. రెండోది ఇప్పుడు చేస్తున్నటువంటి వాదనలు 2018లో ఎందుకు పెట్టలేదు లేకపోతే 2019లో ఎందుకు పెట్టలేదు అనేటువంటి ప్రశ్నకు వచ్చేట్లయితే 2018లో పెట్టలేదు, అది తప్ప ఒప్ప పెట్టమని ఎందుకు అడగలేదు, అధికార ప్రతిపక్షంగా ఉన్నటువంటి వైసీపీ నాయకత్వం అనేటువంటి ప్రశ్నలు కూడా వాళ్ళకి ఎదురవుతాయి. లేదు 2019లో ఎన్నికలు జరిగాయి, 2019 జూన్లో రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, వెంటనే ఎన్నికలు జరపడానికి దానికి వచ్చినటువంటి ఇబ్బంది ఏమిటి, అయినా జరపలేదు కదా. అందువల్ల ఇవన్నీ కూడా ఏంటంటే సామాన్య జనాన్ని మభ్యపెట్టేందుకు లేకపోతే వాళ్ళ మధ్య సానుభూతి పొందేందుకు చేస్తున్నటువంటి వాదనలు తప్ప ఇవి తర్కానికి నిలిచేటువంటివి కాదు. ఇప్పుడు జరుగుతున్నటువంటి ఎన్నికలకి వీళ్ళు చెప్తున్నటువంటి కారణాలు కానీ ఇవన్నీ కూడా తర్కానికి నిలిచేటువంటివి కాదు. సమస్య అంతా కూడా ఇప్పుడు ఆ తర్కబద్ధమైనటువంటి వాదోపవాదాలు అవన్నీ దాటిపోయి కోర్టులకు వెళ్ళిపోయింది, కోర్టు తీర్పులు వచ్చాయి, ఉన్నత న్యాయస్థానంలో ఉన్నది. అందువల్ల ఇప్పుడు కాలక్షేపానికి చెప్పేటువంటి కబుర్లు తప్ప ఇవి దీనివల్ల ఎటువంటి ప్రయోజనము లేదు. రాజకీయంగా తమ కార్యకర్తల్ని లేకపోతే తమ పార్టీ వాళ్ళని వాళ్ళకి కిక్ ఎక్కించడానికి ఇచ్చేటువంటి మత్తెక్కించేటువంటి మాటలు తప్ప వీటి వల్ల ఎటువంటి ప్రయోజనము లేదనేది మనం గమనించాలి. ఓకే, రైట్ సార్, ఈ అంశాలని మనం విన్నాం. ఇది ఎన్నికలు ఆల్రెడీ షెడ్యూల్ ప్రకటించారు, సుప్రీంకోర్టు తీర్పు మీద ఆధారపడి ఉంది, ఎలా వస్తుంది ఏంటి అనేటటువంటిది రేపటి వరకు లేకపోతే ఎల్లుండి సోమవారం వరకు నేను వెయిట్ చేసి చూడాల్సినటువంటి అంశం. ఈ అంశాలు వివరించినటువంటి మీకు ధన్యవాదాలు. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. Thank you.